టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమా కనకాల ఆడపడుచు శ్రీలక్ష్మి కనకాల మరణించారు. ప్రముఖ నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి. ఆమె కూడా అనేక టీవీ సీరియల్స్లో నటించారు. గత కొంతకాలంగా అనారోగ్యం ఉండడం వల్ల నటనకు ఆమె దూరంగా ఉన్నారు. శ్రీలక్ష్మి సోదరుడు రాజీవ్ కనకాల, శ్రీలక్ష్మి భర్త సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావు, వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. శ్రీలక్ష్మి కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆమె మరణించారు. గత ఏడాది రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. సుమకు రాజీవ్ కనకాలతో పెళ్లి కాకముందే శ్రీలక్ష్మికి ఆమె మంచి స్నేహితురాలు. ఇద్దరు కలిసి సీరియల్స్లో కూడా నటించారు. సుమా రాజీవ్ లవ్ స్టోరీలో కూడా శ్రీలక్ష్మి మీడియేటర్గా పనిచేశారని ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. సుమాతో ఆమెకు మంచి అనుబంధం ఉందని కూడా ఆమె అప్పట్లో తెలిపారు. సుమను ప్రేమిస్తున్నానన్న విషయం రాజీవ్ కనకాల తనకు ముందే చెప్పారని కూడా శ్రీలక్ష్మి పలు ఛానల్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. రాజీవ్ సుమతో ఇంతటి అనుబంధం ఉన్న శ్రీలక్ష్మి ఒక్కసారిగా మరణించడంతో రాజీవ్ కనకాల ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీలక్ష్మి మృతి పట్ల ప్రముఖ టీవీ సీరియల్ నటుడు హర్షవర్ధన్ స్పందించారు. ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీలక్ష్మి గత కొద్ది నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇలాంటి వార్త రావడం నిజంగా దురదృష్టకరమని తెలిపారు హర్షవర్ధన్. లాక్డౌన్ నడుస్తున్న సమయంలో ఎవరు కూడా వారి ఇంటికి వెళ్ళకపోవడమే మంచిదని కోరారు. తన వాక్యాలని తప్పుగా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి కూడా చేశారు. శ్రీలక్ష్మి ఫ్యామిలీకి అందాల్సిన అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు. వారి కుటుంబ సభ్యులంతా దగ్గరుండి ఆయా కార్యక్రమాలు నిర్వహించారని హర్షవర్ధన్ తెలిపారు. ఇక రాజీవ్ కనకాల ఇంట్లో విషాద స్థాయిలు అలుముకున్నాయి. వరుసగా 3 మరణాలు చూడడంతో రాజీవ్ కనకాల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.